కరోనా పేషెంట్లకు సకాలంలో ఆక్సిజన్ ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరితే అరెస్టు చేస్తారా అంటూ సిపిఐ నేతలు మండిపడ్డారు. సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ అరెస్టుకు నిరసనగా మంగళవారం చిత్తూరు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద సిపిఐ నాయకులు నిరసన తెలిపారు. నిరసనలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ నాగరాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారితో ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతూ ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. రియో ఆసుపత్రిలో సకాలంలో ఆక్సిజన్ అందించకపోవడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి నివాళులు అర్పించడానికి కరోనా పేషెంట్ల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరిని నిరసనగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తిరుపతి రియో ఆసుపత్రికి వస్తున్న సందర్భంలో అక్రమంగా అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన నారాయణను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేషెంట్లకు అనుగుణంగా బెడ్లను పెంచాలని, అవసరమైన పేషెంట్లకు సకాలంలో ఆక్సిజన్ అందించి మెరుగైన వైద్యం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆక్సిజన్ లేక మరణించడం చాలా దుర్మార్గం, బాధాకరమైన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క హాస్పిటల్ జరిగిన సంఘటన ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడానికి జాతీయ సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ నారాయణ గారు నిరసన తెలపడానికి వస్తున్నటువంటి నారాయణ గారిని అక్కడనే ఆయన మాకు నగిరిలోనే పోలీసులు అడ్డుకోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా ప్రజలు పెరుగుతున్నటువంటి అనుగుణంగా ఈ యొక్క బెడ్లను పెంచాలని, ఆక్సిజన్లో సరఫరా చేయాలని, దానికి తగినట్టు ట్రాన్స్ఫర్లు ట్రాన్స్ఫర్లు కూడా ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి పనులు కూడా సరఫరా చేయాలని, అదేవిధంగా పేషెంట్కు సంబంధించినటువంటి మంచి ఆహారాన్ని, వైద్యం మెరుగైన వైద్యం అందించాలని కూడా ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దీనికి రేపు జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడ వాళ్ళ ఇంట్లోనే కరోనా ప్రభులు ఉండడం వల్ల, ఈ నిబంధనల వల్ల వారి ఇంట్లోనే ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసనగా జిల్లా నాయకులు కార్యకర్తలంతా కూడా వాళ్ళకు నిరసన కార్యక్రమం తెలియజేయాల్సిందిగా మీడియా ద్వారా